స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అతడు అతి తక్కువ సమయంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయాడు. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ తో పాటు సినిమాకు సరికొత్త స్టైల్ ను పరిచయం చేస్తూ యూత్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా కోసం సాహసాలకు వెనకాడని బన్నీ ఓ దర్శకుడి సలహాతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా తరువాత అల్లు అర్జున్ చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో అనే సినిమా చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు అత్యధిక కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కెరీర్ ఆరంభంలో ఆర్యతో అల్లు అర్జున్ ను సరికొత్తగా చూపించి స్టైలిస్టార్ అయ్యేలా చేశాడు సుకుమార్. ఇప్పుడు ఆయనతోనే బన్నీ మూడవసారి జత కట్టాడు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మొత్తంగా 5 భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమైంది. అలా వైకుంఠపురంలో విడుదల తరువాత పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ బన్నీ లేకుండానే ప్రారంభమైపోయింది. కేరళలో జరిగిన మొదటి షెడ్యూల్లో అల్లు అర్జున్ లేని సన్నివేశాలను చిత్రీకరించారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ ఇటీవలే రివీల్ చేసింది. మొదటి నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతోంది. ఈ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు. అయితే ఇది పాన్ ఇండియా మూవీ అని ఎవరూ ఊహించలేదు. మరోవైపు పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో చాలా రికార్డులు బద్దలైపోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడతాడని అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ కూడా లీక్ అయింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న బన్నీ ఆన్లైన్ లో ఆ యాసకు సంబంధించిన వీడియోలను కూడా చూస్తున్నారట. బన్నీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ సలహా మేరకే లాక్డౌన్ పీరియడ్ లో చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో ఆయన తెరకెక్కించిన అరవింద సమేతాల సైతం ఎన్టీఆర్ తో అదే యాస పలికించారు. ఇప్పుడు అదే అనుభవంతోనే అల్లు అర్జున్ సినిమాకు సైతం సలహా ఇచ్చాడని తెలుస్తోంది. పుష్ప సినిమాలో బన్నీ భాషతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మారబోతుందట. ఈ సినిమాలో అదిరిపోయే ఫైట్ సీన్స్ తో సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందట. పుష్ప సినిమాలో బన్నీ కోసం అదిరిపోయే ఫైట్లను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. గట్టిగా చెప్పాలి అంటే కేవలం ఫైట్ల కోసమే భారీగా ఖర్చు పెట్టబోతున్నారని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న పుష్ప సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.